వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గిఫ్ట్స్ ఇవ్వడం తీసుకోవడం అనేవి ప్రెసెంట్ డేస్ లో చాలా కామన్. ఇతరులపై ఉండే ఇష్టాన్ని కానీ ప్రేమను కానీ అభిమానాన్ని కానీ తెలియజేయాలంటే గిఫ్ట్స్ ఇవ్వడమే ప్రెసెంట్ ట్రెండ్. పుట్టినరోజు, పెళ్లి రోజు, గృహప్రవేశాలు, ప్రపోజ్ చేయడం, ఇలా ఏ సందర్భం ఉన్నా గిఫ్ట్ ఇవ్వడం వారు బాగుండాలనుకోవడం చేస్తూ ఉంటాం. సో వారి కోసం మనం ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని తెగ ఆలోచిస్తాం. వాళ్ళ ఇష్టాలను తెలుసుకుని లేదా వారికి అవసరమైన వాటిని ఇవ్వాలనే అనుకుంటుంటాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వేటిని పడితే వాటిని గిఫ్ట్స్ గా ఇవ్వకూడదట. ఎందుకంటే మీరిచ్చే బహుమతులు మీ రిలేషన్ మీద ఇంకా వారి మీద ప్రభావం చూపుతాయట. అలాగే కొన్నిసార్లు ఇచ్చే వారి మీద తీసుకునే వారి మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయట. సో ఇతరులకు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టవల్స్, చేతి రుమాలు వ్యక్తిగత బహుమతులుగా చాలా పేరు గాంచాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని బహుమతిగా అస్సలు ఇవ్వకూడదట. ఈ వస్తువులు ప్రతికూలతకు కారణమవుతాయి. ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి మధ్య వివాదాలకు దారితీస్తాయి. సో పొరపాటున ఇచ్చినా మీరు వారి చేతిలో ఒక నాణాన్ని పెట్టండి, సరిపోతుంది. అక్వేరియం, ఫిష్ బాల్స్, చిన్న చిన్న ఫౌంటైన్లు వంటివి జనరల్ గా ఇచ్చే గిఫ్ట్స్. కానీ వీటిని గిఫ్ట్స్ గా ఇవ్వడం వల్ల మీ దగ్గర ఉన్న అదృష్టం వారికి వెళ్లిపోతుంది. మీరు మీ ఫ్రెండ్ కి మంచి లక్ ఉండాలని అనుకోవచ్చు, కానీ మీకు కూడా ఉండాలి కదా. నీటికి సంబంధించిన వస్తువును బహుమతులుగా ఇవ్వడం వల్ల తరచుగా ఆర్థిక పరమైన నష్టాలు వస్తాయి. ఇక పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు జరిగినప్పుడు దేవునికి సంబంధించిన బహుమతులు అందుకుంటూ ఉంటారు. అది మంచి గిఫ్టే కావచ్చు. మీరు చిత్రాలు లేదా దేవుని బొమ్మలు బహుమతిగా ఇస్తే దానిని అందుకున్న వారికి వాటిని భద్రపరచడం ఎలాగో తెలియదు. ఇది ఇద్దరికి ప్రతికూలతను, దురదృష్టాన్ని సృష్టింపచేస్తుంది. కాబట్టి మీరు నిజంగా ఒక చిత్రం లేదా దేవుని బొమ్మ బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే అది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో వారికి వివరించడం కూడా మీరే చెయ్యాలి. మీరు అలాంటి బహుమతులు తీసుకుని ఉంటే ఆ గ్రంథాలను అనుసరించి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక పనికి సంబంధించిన వస్తువులను ఇచ్చినట్లయితే వాటి వల్ల మీ పని పతనమవుతుంది. మీరు ఒక రచయితగా లేదా క్రియేటివ్ ఫీల్డ్ లో పనిచేస్తుంటే పెన్నులు, పుస్తకాల వంటి బహుమతులు ఎప్పుడూ ఇవ్వకండి. ఇతర పరిశ్రమల వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా గిఫ్ట్ షాపుల్లో ఫ్యాన్సీ చాకులు, కత్తులు చూసే ఉంటారు. కానీ వీటిని కొని మీ దగ్గర వారికి బహుమతిగా ఇవ్వడం ఎప్పుడు చేయకండి. పదునైన కోణాలు గల వస్తువులు ఇంట్లో ప్రతికూలతలను సూచిస్తాయి. ఇది మీ ఇద్దరికి దురదృష్టాలను కలిగించి వెంటనే అనారోగ్య ఫలితాలు పొందేట్టు చేస్తాయి. వీటి వల్ల మీ అనుబంధంలో సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ పదునైన వస్తువులను బహుమతులుగా ఇవ్వద్దు. మీరు వాటిని తిరస్కరించడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.